కరోనాపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ఏపీ పెయింటింగ్ అసోసియేషన్ ముందుకొచ్చింది. విజయవాడలోని ప్రధాన కూడలిలో కరోనా పెయింటింగ్స్ వేస్తున్నారు. సొంత ఖర్చులతో పెయింటింగ్ వేస్తున్నారు. కరోనాను తరిమి కొట్టడానికి కృషి చేస్తున్న మీడియా, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులకు ధన్యవాదాలు తెలుపుతూనే మరోవైపు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పెయింటింగ్స్ రూపంలో చూపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. కరోనా వైరస్ను తరిమి కొట్టాలంటే ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మే 3 వరకు కూడా లాక్డౌన్ కొనసాగుతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలే కాదు, కొంతమంది అసోసియేషన్ సభ్యులు కూడా వారి చేతనైన సాయం చేస్తూ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడలోని కొన్ని ప్రధాన కూడళ్లలో వాళ్ళు కరోనా వైరస్కు సంబంధించిన సింబల్తో పాటు పెయింటింగ్ వేస్తూ కరోనా వైరస్కు సంబంధించిన సూచనలు కూడా చేస్తూ వాటి సూచనలు పాటిద్దామంటూ కూడా విజయవాడ కూడలలో, ప్రధాన కూడలలో పెయింటింగ్ వేస్తున్న పరిస్థితి. మనం ప్రస్తుతం బెన్ సర్కిల్ వద్ద ఉన్నాం. ఈ కూడలలో కూడా వాళ్ళు పెయింటింగ్ అసోసియేషన్ సభ్యులంతా కూడా పెయింట్లు వేశారు. అటు కంట్రోల్ రూమ్ దగ్గర, విజయవాడలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఈ విధంగా పెయింటింగ్ వేస్తున్నారు. స్వచ్ఛందంగా, ఇదేదో ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్ కాదు వాళ్ళకి, వాళ్ళు స్వచ్ఛందంగా పెయింటింగ్ పెయింటర్స్ కాబట్టి వాళ్ళ సొంత ఖర్చులతో ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి చేస్తున్న కృషిగా భావించవచ్చు. పూర్తిగా మనం చూడవచ్చు వాళ్ళ అక్షరాల్లో కూడా పెద్ద పెద్దగా లాక్డౌన్ను పాటిద్దాం, కరోనా వైరస్ను తరిమి కొడదాం అంటూ కూడా స్లోగన్స్ ఇచ్చారు. కదలకుండా ఇంట్లోనే కూర్చోండి, రోడ్ల మీద తిరగకండి, 4 కాలాల పాటు సంతోషంగా ఉండండి అంటూ కూడా వాళ్ళు స్లోగన్స్ రాయడంతో పాటు ఈ కరోనా వైరస్ను తరిమి కొట్టడానికి పనిచేస్తున్న అటు పోలీస్ సిబ్బందికి కానివచ్చు, మీడియాకు కానివచ్చు, పారిశుద్ధ కార్మికులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ కూడా వాళ్ళు పెయింటింగ్ వేస్తున్న పరిస్థితి. పూర్తిగా వీళ్ళంతా కూడా ఏపీ పెయింటింగ్ అసోసియేషను, అలాగే వర్కర్స్ అసోసియేషన్ కలిపి స్వచ్ఛందంగా వాళ్లే పెయింట్లు కొనుక్కొని ఇట్లా విజయవాడలోని ప్రధాన కూడలలో ఈ విధంగా ప్రజల అవేర్నెస్ తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. కరోనా వైరస్ సింబల్ని కూడా వాళ్ళు వేయడం జరిగింది. ఆ వైరస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళు పెయింటింగ్ రూపంలో వేసి ప్రజల్లోకి, ప్రజలు ఈ సిగ్నల్ దగ్గరికి వస్తారు, డెఫినెట్గా చూస్తారు, అప్పుడన్నా కొన్ని సూచనలు పాటిస్తారు, అప్పుడన్నా అవేర్నెస్ వస్తుంది అని చెప్పి వాళ్ళు ఈ విధమైన ప్రయత్నం చేస్తున్నారు. మనతో ఏపీ పెయింటింగ్ ఆర్టిస్ట్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఈ విజయవాడలో ఈ విధంగా ఎందుకు మీరు సొంత ఖర్చులతో వేస్తున్నారు? లాక్డౌన్ని పాటిద్దాం, కరోనా వైరస్ ఈ లాక్డౌన్ని పాటిద్దాం, కరోనా వైరస్ను తరిమి కొడదామని ఒక నినాదంతో మా ఏపీ వాల్పేటింగ్ అసోసియేషన్ తరఫున మేము మా సొంత ఖర్చులతో ఈ అవేర్నెస్ జనాల్లో అవేర్నెస్ చేయడానికి మేము ఈ పెయింటింగ్ వేస్తున్నామండి. మా సభ్యులందరూ ఒక 20-25 మంది కలిసి మేము మొత్తం మా సొంత ఖర్చులతో వేస్తున్నాం సార్. ముందుగా ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, అలాగే పోలీసు డిపార్ట్మెంట్ వారికి, డాక్టర్లకి, పారిశుద్ధ్య కార్మికులకి, మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏపీ పెయింటింగ్ ఆర్టిస్ట్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ నుంచి ఈ డాక్టర్లు అయితేనేమి, పోలీసు డిపార్ట్మెంట్ అయితే ఏమి, పారిశుద్ధ్య కార్మికులు కానీ ఎంతో 24 గంటలు కష్టపడుతున్నారు, మీడియా వారు కూడా. మరి మా వంతు కూడా మేము జనాల్ని చైతన్యపరచాలని మరి ఇలాగా కొన్ని కొన్ని సెంటర్లో ఎంచుకుని ఈ పెయింటింగ్ ద్వారాగా ప్రజల్ని అవగాహన చేయాలని మేము మా కమిటీ నిర్ణయించింది. విజయవాడలో ఏదైతే ప్రధాన కూడళ్ళు ఉంటాయో పబ్లిక్ ఎక్కువగా ఇక్కడ ఈ సిగ్నల్స్ క్రాస్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ పెయింటింగ్ అసోసియేషన్ వాళ్ళంతా కూడా ఈ విధంగా పెయింటింగ్ వేస్తూ ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తున్న పరిస్థితి. ఇది విజయవాడలోని బెన్ సర్కిల్ వద్ద ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో రాకేష్, TV5 విజయవాడ.